ఒక వ్యక్తిగా సాధించలేనిది ఒక సంస్థగా సాధించగలమని కృష్ణా జిల్లా ఎస్పీ అన్నారు. హోంగార్డ్స్లకు ఆర్థిక చేయూత అందించే నేపథ్యంలో జిల్లాలో నూతనంగా హోంగార్డ్స్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఏర్పాటు చేశారు. ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సిద్ధార్థ్ కౌశల్ రికార్డులు ఏర్పాటన్నింటినీ త్వరితగతిన పూర్తి చేసి నెల రోజుల కాలంలోనే నూతనంగా కోఆపరేటివ్ సొసైటీని ఏర్పాటు చేసుకోవడానికి క్లియరెన్స్ ఇచ్చినందుకు హోంగార్డ్స్ ఎంతో సంతోషం వ్యక్తపరిచారు. ఎస్పీ కోఆపరేటివ్ సొసైటీ భవనాన్ని ప్రారంభోత్సవం చేసి సొసైటీ నిర్వహణకు సంబంధించిన రికార్డులన్నింటినీ పరిశీలించారు. అలాగే హోంగార్డ్స్ సభ్యత్వ కోసం ఏర్పాటు చేసిన పుస్తకాలను, ఆఫీస్ రూమ్ నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం పరిచారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, ఒంటరిగా ఉంటే ఏ ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో తమ యొక్క సమస్యలను పరిష్కరించుకోలేరని, అందరం కలిసి ఒక సంస్థగా మారినప్పుడే ఎంత పెద్ద సమస్య అయినా అతి తక్కువ సమయంలోనే పరిష్కరించుకోగలమని, కోఆపరేటివ్ సొసైటీని ప్రారంభించడానికి కారణం జీతం తప్ప ఏ ఒక్క ప్రయోజనం పొందలేని హోంగార్డ్ వ్యవస్థను ఆర్థికంగా మరింత బలోపేతం చేయాలనే సంకల్పంతో చేపట్టింది అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక కోఆపరేటివ్ సొసైటీ కలిగిన యూనిట్గా కృష్ణా జిల్లా హోంగార్డ్స్ విభాగం ఉండటం చాలా సంతోషంగా ఉందని, మొదటగా ఒంగోలులో దీనిని ప్రారంభించగా ఎంతో సత్ఫలితాలను చూశామని, అదే తరహాలో జిల్లాలో ఉన్న 852 మంది హోంగార్డ్ సిబ్బంది సంక్షేమం దృష్ట్యా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బందరు డీఎస్పీ మాసుం బాషా, డీటీసీ డీఎస్పీ రమేష్, దిశ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రాజీవ్ కుమార్, ఏఆర్ డీఎస్పీ విజయ్ కుమార్, హోంగార్డ్స్ డీఎస్పీ మోహన్ కుమార్, ట్రాఫిక్ డీఎస్పీ భరత్ మాతాజీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సుభాకర్ రావు, ఆర్ఐస్లు శ్రీనివాసరావు, చంద్రశేఖర్, వెంకట్రావు, విజయ్ సారథి, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, జిల్లా కోఆపరేటివ్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి యూనో ఒక 100 ఇయర్స్లో పెద్ద సిటీ వచ్చేస్తుంది అక్కడ. సో అది ఒక మైండ్లో పెట్టాలి. ఇంతక అదే మాట డిప్యూటీ రిజిస్ట్రార్ గారు కూడా చెప్పారు, కోఆపరేషన్ అదే. ఒక్క పర్సన్కి సాధ్యం కాదు పని, 10 మందికి కొంత ఈజీ అవుతాయి, 100 మంది అయితే ఏది కూడా చేసుకోవచ్చు. ప్రపంచంలో ఏ పని లేదు, 100 మంది 100% మనం ఇది చేద్దామని దృఢ సంకల్పం తీసుకుంటే ప్రపంచంలో కూడా ఏది పని ఇంపాసిబుల్ కాదు. మీరైతే ఎంత 500, 700 ఎంత 800 ఏదో ఉంటారా, ఏదైనా చేసుకోవచ్చు. మీరు ఇప్పుడు కోఆపరేట్ చేస్తే, సెల్ఫ్ హెల్ప్ కోఆపరేట్ చేస్తే ఏదైనా కూడా చేసుకోవచ్చు. సో మేము థ్రిఫ్ట్తో స్టార్ట్ చేస్తున్నాం, ఈ ఫైనాన్షియల్గా ఆర్థిక సహాయంతో మనం స్టార్ట్ చేస్తున్నాం. అందులో కూడా ఒకసారి ఐ విల్ టెల్ డిఎస్పీ గారికి, ఆర్ఐ గారికి, అన్ని ప్రతి ఒక్క దేశంలోనే, రాష్ట్రంలోనే ప్రతి ఒక్క సొసైటీని స్టడీ చేయండి. ఏదైతే మినిమం ఇంట్రెస్ట్ రేట్ ఎక్కడైతే ఉంటుంది దానికన్నా లెస్ మనం ఇక్కడ చేస్తాము. ఇక 100% మినిమం ఇంట్రెస్ట్ రేట్లో మనం ఇక్కడ చేస్తాం. ఐ డోంట్ నో ఒంగోలులో ఎంత ఉంది, నేను మర్చిపోయాము, దానికన్నా లెస్ చేస్తాం, 25 పైస్ కదా. సో మేము ఖచ్చితంగా ఇక్కడ తక్కువ ఇంట్రెస్ట్ పెడతాం. ప్లస్ కొన్ని మాకు ఉన్న ఫండ్స్ కూడా విల్ డిపాజిట్ ఇన్ ద సొసైటీ సో దట్ ద కార్పస్ ఫండ్ ఇంక్రీజెస్, అది కూడా చూస్తాం. ఇంకొకటి ఏంటంటే, మొన్న మీరు వచ్చారు అప్పుడు, సో దిస్ జాయింట్ యాక్షన్, ఈ జాయింట్ యాక్షన్ ప్రొవిజన్ ఒకటి మా బయలాస్లో ఉంది, దాని